స్టార్ట్ చేశాను, అది వేరు. అప్పుడు దాకా మీరు నేర్చుకుంది ఒకటి, ఒకటి వర్మ దగ్గరకు వచ్చేటప్పుడు మళ్ళీ మారిపోయింది. వర్మ గారి దగ్గరకు వచ్చేటప్పుడు స్టడీ క్యాంప్లు అని అవన్నీ ఇవన్నీ ఇవే దగ్గర నుంచి చేశాను, శివ దగ్గర నుంచి. అంటే రాము గారు నాకు ఎస్ఎస్ క్రియేషన్ దగ్గర దగ్గర నుంచి తెలుసు. అది ఎర్రగారు సురేంద్ర గారు చేశారు కదా, క్షణక్షణం దుర్గా ఆర్ట్స్, రైట్, దుర్గా ఆర్ట్స్ రావు గారి ఇల్లు అని చెప్పి ఎస్ఎస్ క్రియేషన్ లో దానికి దగ్గర నేర్చుకుంటా వచ్చేవాడు వర్మ. ఆయన ఎవరు వర్మ అంటే ఎందుకు క్లోజ్ ఏర్పడిందంటే మా సౌండ్ ఇంజనీర్ గారి అబ్బాయి, కొద్ది ప్రత్యేకంగా కృష్ణరాజు గారు కాదు కొద్ది ప్రత్యేకంగా చూసేవాళ్ళం వర్మని. అట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ శివ అనౌన్స్ చేశారు. అక్కడ చేసేటప్పటికి అప్పుడు దాకా ఏంటి, షూ వేసుకోకూడదు, ఒక క్రమశిక్షణ ఉండేది. ఆఫీస్కి వస్తే షూ వేసుకోకూడదు, బయట ఉండాలి, ఏదో ఒక కొన్ని ఉండేవి. ఇక్కడ ఏమైపోయింది, రూల్స్ ఉండేవి, కొన్ని రూల్స్. ఇక్కడ ఏ రూలు లేదు అసలు. ఈయన వచ్చిన తర్వాత ఆయన ఏ రూలు పాటించాడంటే ఆ రూలే కాదు. ఇక అక్కడి నుంచి స్టడీ క్యామ్లు అని అవని ఇవని ఈ పోట్లని ఒరిజినల్ ఫైట్లని మళ్ళీ ఒక యాంగిల్లోకి వెళ్ళిపోయా. ఇక అక్కడి నుంచి వచ్చేసి కొత్తగా ఒకరోజు మేకప్ అంటే అంతకుముందు ఏముంది, ఏదో కొట్టంగానే అక్కడ చిన్న బ్లడ్ ఉండేది ఊరికి అట్ట వేసేసేవాళ్ళం, అది అయిపోయింది. ఇప్పుడు అట్ట కాదు, అది కొడితే అది పెదిం పగిలిపోయింది, పెదిం పగిలిపోయినట్టే కావాలన్నాడు. ఏదంటే ఏదో కొత్త స్కీమ్ స్టార్ట్ చేశారని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి ఏంటి ఆలోచిస్తా, అది కొంచెం డిఫికల్ట్గా ఉండేది, డిఫికల్ట్గా ఏంటి ఆలోచిస్తున్నా అంటే మరి ఇదంతా ఏంటంటే అప్పుడు అట్లా కాదని ఆయన నాకు బుక్స్ ఇచ్చాడు. మ్యాగ్జిన్ ఇవి ఈ మెటీరియల్ ఇది అయ్యారు సార్ బుక్స్ తెచ్చిచ్చి. అప్పుడు ఒక స్టూడెంటే మళ్ళీ స్టూడెంట్ లాగా మేకప్ స్టార్ట్ చేశాను. చేస్తూ ఆ దానికి ఎవరు కృష్ణవంశీ శివనాగేశ్వరరావు అసిస్టెంట్ అంతా మా కామన్గా పరిగెత్తడం రావటం, కానీ ఆ సినిమా ఎలా చేసామో తెలియదు, అయిపోయింది పెద్ద హిట్ కొట్టింది. అక్కడి నుంచి మళ్ళీ రామ్తో ట్రావెల్ చేయాలి. ఆయన కెరీర్ బిగినింగ్ అయితే నాగార్జున గారికి ఇంకొక కెరీర్ టర్నింగ్ అది. అంటే నాగార్జున గారికి అప్పటికే ఉన్నాయి అనుకోండి, గీతాంజలి అంతకుముందు రిలీజ్ అయిన ఉన్నాయి కదా. శివ ఒకే సంవత్సరం రిలీజ్ అయింది 89గా, శివ గీతాంజలి వరుసగా రిలీజ్. అక్కడి నుంచి ఇక ఈ రాము గారితో ట్రావెల్ చేయడం మొదలు పెట్టాం మా బ్యాచ్ అంతా. గుణశేఖర్ ఏమో హిందీ, చందన కొంత హిందీ బ్యాచ్, తెలుగు బ్యాచ్, ఇట్లా అంతా ఇదంతా ఏమైపోయింది ఇప్పుడు, ఒక ఇంగ్లీష్ ప్రపంచం అయిపోయింది ఇప్పుడు. జాలీగా అందరూ ఎంజాయ్ చేయటం కానీ అంటే ఫ్రీ అన్నమాట. ఇప్పుడు అంతకుముందు దర్శనాన్ని వస్తున్నా డైరెక్టర్ గారు అనగానే చేతులు కట్టుకొని, హీరో గారు వస్తున్నారు చేతులు కట్టుకొని, కింద మనకు ఒక గురువులు ఉండేది. ఇదేమైపోయింది ఫ్రీ అంత ఫ్రీ బ్యాడ్. ఇక ఆయనతో ట్రావెల్ చేస్తూ అన్నీ ఆయన ఈ ఫ్రీగా ఉండటం అనేది బాగా హాయిగా ఉంటుంది కదా, హాయిగా ఉంటుంది ఫస్ట్. దాంట్లో మనం నేర్చుకుంటాకి అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పని నేర్చుకోవడానికి. ఇప్పుడు అంతే కదా, పంచి పగిలిపోయింది అంటే ఫస్ట్ టైం శివ టైంలో ఆడు నెక్కల్ డ్రెస్తో కొడితే ఇక్కడి నుంచి ఇక్కడ పగిలిపోతుంది. ఇండస్ట్రీ పరిచయం చేసింది నేనే, ఓహో ఇట్లా కూడా వేయచ్చు అని. ఆ తర్వాత రాత్రి సినిమాలు, ఆ సినిమాలు, ఈ సినిమాలు, మరి అన్నమయ్య సినిమాలు ఇవన్నీ చేశానంటే రామదాస్ కానీ మన అన్నమయ్య గెటప్ రాఘవేంద్ర గారు, అప్పుడు నాగార్జున గారు వయసు అంత ఏంటి అంత 90 ఇయర్స్ భయపడ్డారు. వైట్ అండ్ మొత్తం వైట్ వేసి మేకప్, విగ్గు లేదు, ఓనీ కలర్ విగ్గు పెట్టలేదు అసలు వాడలేదా అన్నమయ్యకి. ఫస్ట్ హాఫ్ లేదు విగ్గు, సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఉంటుంది. మిడిల్ ఏజ్ వచ్చినప్పుడు పెట్టాల్సి వచ్చింది, అంటే అది ముందుకు లాగి మళ్ళీ అదే వస్తే బాగోదు, క్రాఫ్ట్ లాగా ఉండకూడదు కదా. అందుకని సెకండ్ మిడిల్ ఏజ్కి వచ్చేటప్పటికి పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ అదే దాన్ని మళ్ళీ క్లైమాక్స్లో చేయాల్సి వచ్చింది. ఆయనకి ఇప్పటికి కూడా విగ్గు పెట్టేది ఏం లేదు, అంతా ఓనే బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. అవును, ఆయనకు అవసరం లేదు కదా, ఒకవేళ క్యారెక్టర్ ఏమైనా డిమాండ్ చేస్తే ఇలా కనిపించాలి. మరి విగ్గే పెట్టలే, కొన్ని ఏదో వస్తే హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాళ్ళు, సాంగ్స్ కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాళ్ళు, అంటే హెయిర్ మీద హెయిర్ ఎక్స్టెన్షన్ చేసేవాడు. అవును, కొన్ని సినిమాలు కదా అల్లరి అల్లుడా అట్లాంటి ఓన్ హెయిర్ అండి, ఇక్కడదాకా పెంచుకున్నాడు అప్పుడు ఆయన పెట్టి. హలో బ్రదర్ హలో బ్రదర్ కాదు, లేదు లేదు ఎక్స్టెన్షన్ లేదు లేదు, ఇంత హోనే. సో ఆయనతో ట్రావెలింగ్ అనేది నాగార్జున గారికి ఎన్ని సంవత్సరాలు మీరు మీ జర్నీ? శివ దగ్గర నుంచి అండి అప్ టు మొన్న రగడ దాకా, సాయిబాబా దాకా, షిర్డీ సాయిబాబా దాకా.
శివ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు 89 నుంచి ఆయనతో మొదలైంది జర్నీ. సో నాగార్జున గారితోటి అంటే ఆయనతో కలిసి ట్రావెల్ అయ్యేటప్పుడు సో మర్చిపోలేని ఏదన్నా? మర్చిపోయిన సంగతి ఏమున్నాయండి, ప్రతి క్షణం మర్చిపోలేను, చెప్పడానికి ఏం లేదు. కానీ నన్ను అసలు ఒక మేకప్ మ్యాన్గా చూసేవాడు కాదు ఆయన. ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా అదే మర్చిపోలేను, అది బయటకు చెప్పలేను. అదంటే కుటుంబంలో మనిషిలాగా చూసి అవి బయటికి చెప్పే ఇది కాదండి. అది బయటికి చెప్పాలంటే చాలా ఉంటాయండి. కేవలం మేకప్ మ్యాన్ అంటే నెల జీతం ఇవ్వటం అంతటితో అట్లా కాకుండా వేరే ఇంకెట్లా ఉండేది? నేను ఏ అడిగినా చేసేవాళ్ళు. మాకేదో జీతము, వీడి పనివాడు, వీడికి జీతం ఇస్తున్నాము, అట్లా లేదు. పొడిసుల దగ్గర తీసుకునేవాళ్ళం కాదు నేను. మాకు బాబే ఇచ్చేవాడు డబ్బులు సినిమాలకు, అంతేగాని ప్రొడ్యూసర్లు పేమెంట్ తీసుకుంటాం అది ఉండలేదు. మరి ఇప్పుడు ఆయన సినిమాలు కాకుండా వేరే సినిమా, వేరే సినిమాలకైనా ప్రొడ్యూసర్లు డబ్బులు తీసుకోము మేము. నేను తీసుకోవాలి ఇంతమట్టుకి. అవునా? నేననేది హీరో ఆయన కాకుండా వేరే సినిమాలు చేశారు కదా, వాటికైతే చీఫ్గా అయితే తీసుకోవాలి కదా. కొరల్ అస్టేట్లకు ఇష్టంటే అవి మామూలే. ఆయన పర్సనల్గా, ఆయన పర్సనల్ పేమెంట్స్ వేరే ఉంటాయి. ఆయన చేసినందుకు పర్సనల్గా అంటే మీకు ఏదన్నా అవసరమైతే ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు. అదేం అంతే, ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఉంటే తీసుకున్నాం. ఏంటి ఆ టైంలో మీకు ఏ లోటు? ఏ లోటు ఫైనాన్స్ లేదు. అది అబద్ధం మనం చెప్పకూడదు. అసలు బాగా చూసుకున్నాం, ఏది కావాలన్నా బ్రహ్మాండం. వాళ్ళ పిల్లలు ఇద్దరికి మేకప్ వేశారా? ఇద్దరికి ఆల్మోస్ట్ అందరికీ. ఒక సుప్రియ గారికి, సుమంత్ బాబు గారు తప్ప అందరికి వేశారు. ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఆయన వేశారు. చైతన్యకి వేశారు. చైతన్యకి ఎప్పుడు పోయి ఫస్ట్ ఎప్పుడు వేశారు? పూరి జగన్ ఫస్ట్ పూరి అనుకున్నాం, అప్పుడు మేకప్ టెస్ట్ చేశాము. తర్వాత దిల్రాజు గారి సినిమా జోష్, మా చోట మాలిక్ ఏమో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ అదే కదా, జోష్ కదా. బడా మాలిక్ అంటాను నేను. ఎవరిని? చైతన్య. చైతన్య బాబు అని పిలవను. ఎందుకు వాళ్ళిద్దరు బడా మాలిక్ చోట మాలిక్ అంటే నాకు ఇష్టం అంతే. బడా మాలిక్ చోట మాలిక్ అంట. చోట మాలిక్ అంటే అఖిల్ బాబు. అఖిల్ బాబు అఖిల్ కే ఏ సినిమాకి వేశారు? అదే మనం ఫస్ట్ చేసింది గెస్ట్ అపీరెన్స్. గెస్ట్ అపీరెన్స్. సో అట్లా ఆ ఫ్యామిలీలో వచ్చిన ఆ ఇద్దరు హీరోలకి ఫస్ట్ మేకప్ మీరే? సుశాంత్కి వేశారు. తర్వాత ఇప్పుడు కళ్యాణ్ రామ్ కానీ చౌదరి గారు ఇచ్చారు అనుకో, మన చౌదరి గారు ఆయన అందరూ కొత్త హీరో హీరోయిన్ అందరూ కొత్త వాళ్ళు పెడతాడు. అవి రాగానే సెంటిమెంట్ చంద్రరావు ఉండాలి. చంద్రరావు వచ్చి వాళ్ళకి మేకప్ వేస్తే నా సినిమా హిట్ అవుద్ది, వాళ్ళు పైకి వస్తారు. అట్లా చౌదరి చేస్తే రామకళ్యాణ్కి, రామకళ్యాణ్ ఇద్దరు చేశాను. అట్లాగే హరికృష్ణ గారికి కూడా సీతారామరాజు నాతో నేర్పించాడు. నాగార్జున గారు అది సీతారామరాజు ఉంది కదా, దానికి ఇలియాని ఏంటి, జనీలు ఏంటి, భూమిక ఏంటి. అంటే వీళ్ళ ఫస్ట్ ఫిల్మ్లు ఫస్ట్ శ్రేయ ఏంటి అని. తర్వాత చాలామంది అండి, రామ్కి ఏంటి. నాగార్జున గారికి అంతకాలం చేశారు కదా, అంటే ఒక ఏ టైంలో మీరు ఇంకా ఆయన నుంచి బయటకు వచ్చారు? అంటే బయటకు వచ్చారు అనుకోవచ్చా, లేకపోతే ఇంకా బయటకు వచ్చాను అనుకున్నాం కాదండి. అది ఒక చిన్న మిస్లీడ్ అయిందండి. అది మా మదర్కి ఒక చెప్పాను ఆల్రెడీ మొన్న కూడా, ప్రభు దీంట్లో దాంట్లోను ఆవిడ ఏజ్ ఎక్కువైపోయి మనస్థిమిత్వం ఉండేది కాదు మా మదర్కి, అమ్మకి. సో అమ్మ నా దగ్గరే ఉండేది. సో ఆవిడకి ఏం చేయాలని నేను ఒకసారి తలుపులు బయటకు వచ్చేసి చాలా విపత్సం చేస్తున్నప్పుడు ఇట్లా ఉండేది కాదు నాకు, కొద్దిగా మదర్ డిస్టర్బెన్స్గా ఉండేది. అక్కడేమో ఆయన మీద ఏం జరుగుద్దో ఏమి ఇక కూడా వాళ్ళనిచ్చేవాడు కదా, అంత పర్ఫెక్ట్గా చూసుకునేవాడు. సో ఏంటంటే అటు ఇటుగా నాకు ఏదో డిస్టర్బ్ అయ్యాను బాగా. అది నాకు ఎందుకు డిస్టర్బ్ అయింది తెలీదు. అంటే రెండు మేనేజ్ చేయడం కష్టమైపోయింది ఇంట్లోనూ ఇంట్లోనూ. ఇప్పుడు అలాంటి టైంలో నేను శిరిడి సాయిబాబాకి బాదామి వెళ్ళాం. బాదామి వెళ్ళినప్పుడు రాత్రి ఒక 10 ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఇట్లా అమ్మ చాలా సీరియస్ చేస్తుంది అది ఇది. ఈయన లేచి చెప్పడానికి లేదు లేదు అంటే దానికి మనం ఎలా ఉంటాం, మా 8:30 దాటిందో తెలుసు కదా. సరే కారు వేసుకుని ఆయన చెప్పకుండా వచ్చేసాను అమ్మ కోసం. బాదాబి నుంచి హైదరాబాద్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఇదంతా చూసుకుంటా చేస్తూ ఉంటే అక్కడ ఆయనకి మిస్లీడ్ వచ్చింది. చెప్పకుండా వెళ్ళిపోయాడు రాత్రిపూట ఏమైనా అయితే ఎవరు రెస్పాండ్ ఇప్పుడు. ఆయన మా పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన ఆలోచించాడు.
ఆ గ్యాప్ 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 కలవలేకపోయాను నేను ఇంకా ఆయనతో అంత ర్యాంప్ మీరు అప్పుడు చెప్పబెట్టుకుని వచ్చినప్పుడు మరి అప్పుడు మరి ఆయన ఎవరు చూసుకున్నారు? అది నా తప్పుగా ఇంకో కుర్రోడు ఉన్నట్టు పెట్టే వచ్చాను. బట్ అది మనం చేసిన తప్పుని ఆయనతో ఆ ర్యాంప్ మెయింటైన్ చేయలేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది వచ్చింది. చేసిన తప్పుని నాకు తెలుసు. అది నాకు ఉన్న సెంటిమెంట్ ఏంటంటే, సెంటిమెంట్ కూడా కాదు, నాకు ఏదన్నా ఇప్పుడు మనిషి చూస్తే చాలా రఫ్గా ఎట్లా ఉన్నాను అనుకుంటారు, కానీ చాలా సున్నితమైన ఇది. ఒక వ్యక్తితో కలవాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి నాకు పర్ఫెక్ట్ ఇది ఉంటేనే కలవగలుగుతాను. ఏమాత్రం తేడా వచ్చినా అటు ఇటు కలవలేను నేను, అంటే ఫ్రీగా ఉండలేను. అది భయం మరి న్యాచురల్గా నాకు అలా వచ్చేసి. సో ఆ గ్యాప్ 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 ఏంటప్పటికి ఇవ్వలేకపోయా. ఆయనేమో నన్ను అనలేదు, కానీ నేనే ఇక లాభం లేదులే, మనం అంత ద్రోహం చేసినప్పుడు ద్రోహం చేశారని మీరు రియలైజ్ అయ్యి అంత ద్రోహం చేసే వ్యక్తిని మనం చేయటం కరెక్ట్ కాదని తప్పుకున్నా. దిస్ ఇస్ ఫ్యాక్ట్. బట్ ఇప్పుడు మీరే చెప్పారు ఆయనకి? నేను చెప్పాను. అంటే ఇంట్లో పరిస్థితి లేదు, మరి చెప్పలేదు ఆయనకి ఇది పరిస్థితి అని ఎందుకు చెప్పలేకపోయారు? మీరు అర్థం చేసుకుని ఉండేవాళ్ళు కదా, అంటే మీ ఇంట్లో సంగతి ఆయనకి తెలియకుండా ఉండదు కదా. తెలుసు తెలుసు, కానీ ఇంత స్ట్రగుల్ ఉందని తెలియలేదు. మీరు కూడా చెప్పలేదు స్ట్రగుల్ ఉంటుంది అంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటాడు. బట్ ఆయన అనేది ఏంటంటే వదిలేసి వెళ్ళిపోయడానికి రీజన్ కూడా, రాత్రి 10 బాదామే ఎక్కడ బాదామే అండి. నైట్ కారు వేసుకుని వచ్చేస్తే మధ్యలో యాక్సిడెంట్ అయితే ఏంటి పరిస్థితి? కొంత ఎల్లారా ఆగానే వెళ్ళచ్చు కదా. అతి మీరులో ఉన్నాం వెళ్ళిపోయామండి, ఇంకా అతకంటే ఏం చెప్పాలి? రాత్రి వెళ్ళాలంటే. ఆ తర్వాత కూడా ఎప్పుడు చెప్పలేదా? ఇంకా నేను చెప్పలేదండి, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది అన్నాను కదా, ఫేస్ టు ఫేస్ నేను చూడలేకపోయాను అంతే. ఎందుకంటే ఆయన్ని నేను ఏదున్నా ధైర్యంగా ఎదిరించేవాడిని, మీ అందరూ తెలుసు, మా అమ్మే చెప్పేశాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పలేకపోతున్నా నేను, ఎందుకంటే మనసులో మీరు తప్పు చేశారనే ఫీలింగ్ ఉంది మీకు. సో ఆయన చెప్పలేకపోతున్నాను, అది కంటిన్యూ చేయటం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడతారు, చేస్తూ ఉంటారు. మన మాధవే మోత్సవం చేస్తున్నప్పుడు కూడా ఇల్లు అడిగాను సినిమా చేస్తున్నాను, జాగ్రత్త కొడుకు బిజినెస్ గిజినెస్ చూసుకోవాలి అని నా అన్నిటికీ వస్తారు. బాబు వచ్చాడు, చెతన్ బాబు బడమాలికి వచ్చాడు, ఓపెనింగ్ సటమాలికి వస్తాడు ఓపెనింగ్. ఇప్పటికీ అదేం ఉండదండి వాళ్ళకి, అదేం ఉండదు. సో నాగార్జున గారితో కలిసి పనిచేసినప్పుడు మీరు గమనించినటువంటి ఆయన అంటే ఆయన మంచితనం ఏంటి అసలు అంతా? తన